తెలుసుకుందాం రమేష్. రాజధానిపై అధికార పక్షం ఎలాంటి వ్యూహాలు అనుసరించబోతోంది? ఒక చారిత్రక ప్రకటన ఈ రోజు అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు చేయబోతున్నారు. రాష్ట్ర ప్రజలంతా, రాష్ట్రంలోని రాజకీయ వర్గాలే కాకుండా రాష్ట్ర ప్రజలంతా కూడా రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండబోతుంది, సీఎం ఏం ప్రకటించబోతున్నారు అనే దానిపై చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 12 గంటల తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో రాజధానిపై ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయబోతున్నారు. క్యాపిటల్ ఎక్కడ అనే అంశంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయబోతున్నారు, ఏ జిల్లాలకు ఏ ప్రాజెక్టులను కేటాయిస్తున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నాం అనే ఒక పూర్తిస్థాయి ప్రకటన చంద్రబాబు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. శివరామకృష్ణన్ కమిటీ అంశాలను ఆయన ప్రస్తావించినప్పటికీ కూడా పూర్తిగా ముందు నుంచి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుందో అందుకు అనుగుణంగానే ఆయన ఒక ప్రకటన చేసే అవకాశం కల్పిస్తోంది. విజయవాడ గుంటూరు మధ్యనే రాజధాని ఉంటుంది అని సీఎం చెప్పడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఏర్పాటు అవుతుంది అనే విషయంలో మాత్రం ఎటువంటిది అనుమానాలకు తావు లేకుండా ఆయన ఒక ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర, అదేవిధంగా రాయలసీమ జిల్లాలకు ఏం చేయబోతున్నారు అనే అంశంపై కూడా ఆయన చాలా క్లియర్గా ఒక ప్రాజెక్టుల వారీగా ఆయన ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మంత్రులతో, జిల్లా నేతలతో కూడా ఆయన మాట్లాడారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం యొక్క ఇష్యూను తలకెత్తుకుంది. ఏ రకమైనటువంటి చర్చ లేకుండా ఎలా రాజధానిపై ప్రకటన చేస్తారు అనే అంశంపై తీవ్రమైనటువంటి అభ్యంతరాలను ప్రతిపక్ష నేత జగన్ వ్యక్తం చేస్తున్నారు. ఆ అంశంపై ఈరోజు వాళ్ళు సభలో నిరసనకు కూడా దిగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి వ్యూహాన్ని అధికార పక్షం అవలంబించబోతుంది, జగన్ ఏం చేయబోతున్నారు అనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది. ఒకవేళ దీనిపై ప్రాంతీయ పరంగా విభేదాలు సృష్టించినట్లయితే ప్రతిపక్షం కూడా అందులో ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తుందని అధికార పక్షం భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు తలెత్తే పరిణామాలు ఏ రకంగా ఉంటాయనేది ఆసక్తిగా మారింది. స్వాతి, థ్యాంక్ యూ. రమేష్, ఏపీ.